యా హాయ్ ఫ్రెండ్స్, సో మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, సో ఇక్కడికి బిఎస్ఎన్ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చాము పాన్ కార్డ్ లాగా. సో ఆ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది లోపల బిల్డింగ్, సో మన టోకెన్ నెంబర్ ఇస్తే ఆ స్క్రీన్ పైన మన టోకెన్ నెంబరు ఎక్కడికి వెళ్ళాలి అని చూపిస్తుంది. ఒక 5 నిమిషాల ముందు ఈ బిల్డింగ్ లోపల ఇది బిల్డింగ్, అది ఎంట్రన్స్. సో ఈ ఫామ్ ఫిల్ చేయాలి, ఇక్కడ ఫామ్ తీసుకోవాలి. ఈ ఫామ్లో వచ్చేసి మన ఇండియన్ అడ్రస్, ఇక్కడ కరెంట్ అడ్రస్ ఉంటుంది. ఈ తీస్తే చూద్దాం, వాళ్ళు నాకు బిఎస్ఎన్ నెంబర్ ఇస్తే నేను వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ప్లస్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి మ్యాండేటరీగా. ఆ తర్వాత హౌస్ రిజిస్ట్రేషన్ కూడా చేపించుకోవాలి. సో ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. ఇక్కడ ఇక్కడ సిస్టమ్ అనేది చాలా పద్ధతిగా ఉంటుంది. సో ఇంట్లో ఒక 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా కూడా ఆల్మోస్ట్ కిడ్స్ 17-16 వచ్చేసరికి అందరూ ట్యాక్స్ కడతారనమాట. ఆల్మోస్ట్ అందరూ ట్యాక్స్ పే చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ ల్యాబ్స్ ఇండియాలో అడగదు. ఇక్కడ వచ్చేసి 48%, 100 రూపాయలు సంపాదిస్తే 48 రూపాయలు ట్యాక్స్ ఖచ్చితంగా పే చేయాల్సిందే గవర్నమెంట్కి, ఎవరైనా కూడా. సో మన ఇండియన్స్ కాదు, ఎవరైనా సరే ఒక 5 ఇయర్స్కి ఇక్కడ ఇండియాలో నెదర్లాండ్లో ఉండాలి అంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. 30% రూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ 30% రూలింగ్ కాన్సెప్ట్ ఏంటంటే 5 ఇయర్స్ వరకు మనకి బెనిఫిట్ ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సంపాదించినటువంటి అమౌంట్లో 30% తీసేసి మిగతా 70%కి మాత్రమే 48% ట్యాక్స్ వేస్తారు. అదొక బెనిఫిట్, 5 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో సంపాదించుకొని బాగా వెళ్ళిపోవచ్చు. ఆ 30% రూల్ అప్లై అవ్వాలంటే ఈ బిఎస్ఎన్ నెంబర్ అనేది మ్యాండేటరీ అనమాట. ఆ బిఎస్ఎన్ నెంబర్ లేనంత వరకు ట్యాక్స్ బాగా కట్ అవుతుంది. ఆల్రెడీ నాకు లాస్ట్ మంత్ దూలా తీరిపోయింది ట్యాక్స్. సో ఆల్మోస్ట్ ఒక 70,000 రూపాయల వరకు ట్యాక్స్ కట్ అయిపోయింది. సో అపాయింట్మెంట్ దొరకలేదు. సో ఆర్ఎన్ఐ అని చెప్పేసి నార్మల్గా అయితే ఇక్కడ 3 మంత్స్కి అట్లా దొరికింది నాకు, ఫిబ్రవరి 28 అల్మేర్లో. ఆర్ఎన్ఐ వచ్చేసి టెంపరీగా ఒక 4 నెలల వాళ్ళకి, అంతకుముందు ముందు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అపాయింట్మెంట్ ఇస్తారనమాట. సో నేను కాల్ చేసి ఇక్కడ దొరికింది, ఇక్కడ తీసుకున్న 19 మున్సిపాలిటీస్లో ఎక్కడైనా చేసుకోవచ్చు అన్నారు. సో తర్వాత మనకు ఇక్కడ అడ్రస్ దొరికితే ఆ అడ్రస్ మీద మన ఆ బిఎస్ఎన్ నెంబర్కి అడ్రస్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ ఉండిపోవచ్చు. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.